ఈ సెషన్లో మనం టెక్స్ట్ కి హైలైట్ ఎలా చేయాలి కలర్ తోటి అట్లానే ఆ టెక్స్ట్ యొక్క కలర్ ఎలా ఉండాలి అంటే ఫాంట్ కలర్ వేరు అట్లానే దానికి బ్యాక్ గ్రౌండ్ లేదంటే దాన్ని హైలైట్ చేసే కలర్ ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని టైప్ చేశాను దీని కాస్త సైజ్ పెంచుకుందాం ఓకే మరి ఇప్పుడు టెక్స్ట్ హైలైట్ కలర్ ఇక్కడ రకరకాల కలర్స్ చూడడం జరిగింది చూడండి హలో వరల్డ్ అనేది మీకు బ్లాక్ కలర్ లో నార్మల్ గానే ఉంది దాన్ని హైలైట్ చేసే కలర్ మాత్రం మనం ఇట్లా ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోవచ్చు ఓకే ఎలా ఇచ్చాం మరి ఇప్పుడు టెక్స్ట్ కలర్ ఏంటి అనేది ఇక్కడ ఉంది అంటే ఫాంట్ కలర్ అన్నమాట ఫాంట్ కలర్ ని మనం మార్చుకోవచ్చు సో మరి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి చూడండి నేను సేమ్ ఇంచుమించు రెడ్ కలర్ ఏ పెడితే రెండు కలిసిపోతాయి చూడండి సేమ్ రెడ్ కలర్ పెట్టాను రెండు కనిపించడం లేదు అంటే టెక్స్ట్ కనిపించడం లేదు ఎందుకంటే హైలైట్ కలర్ కూడా సేమ్ ఉంది కాస్త మారుస్తారు ఇట్లా మీకు ఇక్కడ ఇచ్చిన కలర్ కానీ లేదంటే మోర్ కలర్స్ అనే ఉంది ఇక్కడ కూడా మీరు కలర్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా కొత్త కలర్స్ కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఇట్లా మూవ్ చేస్తూ ఏ కలర్ కావాలో ఆ కలర్ ఫైనల్గా ఓకే అని ఇట్లా ఇవ్వచ్చు మొత్తానికి మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ హైలైట్ అయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే హైలైట్ కలర్ ఇచ్చాం కాబట్టి మరి ఇదే కాకుండా ఇక్కడ గ్రేడియంట్స్ కూడా ఉన్నాయి రకరకాల గ్రేడియంట్ ఎఫెక్ట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఓకే మీరు ఇక్కడ ఈ యొక్క షాడోస్ ఇవన్నీ ఇచ్చుకున్నప్పుడు సైజ్ కాస్త పెంచినప్పుడు ఇంకా మీకు క్లియర్గా తెలుస్తుంది వాటి యొక్క ఎఫెక్ట్స్ ఇప్పుడు చూడండి గ్రేడియంట్ కలర్ చూడండి ఇటు సైడ్ లైట్ ఉంది మధ్యలో డార్క్గా ఉంది గ్రేడియంట్ ఇచ్చాం కాబట్టి అట్లా మీరు రకరకాల కలర్స్ మార్చుకోవచ్చు అట్లానే గ్రేడియంట్స్ పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు నార్మల్గా రావాలంటే ఆటోమేటిక్ అంటే మామూలు కలర్ వచ్చేస్తుంది అట్లానే బ్యాక్గ్రౌండ్ కలర్ పోవాలి అనుకోండి అంటే హైలైట్ అయిన టెక్స్ట్ని హైలైట్ చేసిన కలర్ పోవాలి అనుకోండి నో కలర్ అని ఇచ్చేసాయి సో నార్మల్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని మీరు ఏ కలర్ తోటి హైలైట్ చేసుకోవాలి అట్లానే టెక్స్ట్కి ఏ కలర్ పెట్టుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట అయితే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేయాలి ఇట్లా మౌస్ తోటి కానీ కీబోర్డ్ తోటి కానీ సెలెక్ట్ చేసుకోండి చివర క్లిక్ చేస్తాను షిఫ్ట్ హోమ్ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిన తర్వాత మీరు దానికి కలర్ ఇట్లా ఫాంట్కి కలర్ మార్చుకోవచ్చు వద్దనుకుంటే ఆటోమేటిక్ హైలైట్ కలర్ కూడా వద్దనుకుంటే నో కలర్ ఓకే